వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐదు ఆరవ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్, కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి. ముస్లిం మైనార్టీలు వైసీపీతోనే ఉన్నారు, ఎమ్మెల్సీ జకియ కానం. పోలింగ్ నిర్వహణపై పీఓలు ఏపీఓలకు శిక్షణ. ఉమ్మడి కూటమి అభ్యర్థుల గెలుపుకు జన సైనికులు కృషి చేయాలి. ఓటరు స్లిపుల పంపిణీ ఈ నెల ఆరవ తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సకలి షణ్మోహన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏడు నియోజకవర్గాల ఆర్ఓలతో ఈ నెల ఐదు ఆరవ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్, ఆరు ఏడవ తేదీల్లో హోమ్ ఓటింగ్ ను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించేందుకు తగు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సకలి షణ్మోహన్ మాట్లాడుతూ ఓటరు స్లిపుల పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల ఐదు ఆరవ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. వైఎస్ఆర్సీపీ ముస్లింలకు ఎప్పుడూ అండగా ఉంటూ సముచిత స్థానం కల్పించడం జరిగిందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ జాకియ కానం అన్నారు. పుంగనూరు పట్టణం ఎన్ఎస్పేటలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో శనివారం ఆమె పాల్గొన్నారు. మొదట పుంగమ్మ కట్టపై గల పెద్ద దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత పార్టీ క్యాడర్తో కలిసి వార్డులో పర్యటించారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమంతో పాటు పదవులను ఇచ్చి అండగా నిలబడ్డ జగన్ ను మరోసారి సీఎంగా చేసుకోవాలని, అందుకు ఫాన్ గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. ఆమె వెంట ఫక్రుద్దీన్ షరీఫ్, అస్లాం మురాదీ, రషీదా, కౌన్సిలర్లు రేష్మ, సాజిదా, నూర్జాన్, భారతి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వీరి వర్గానికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఇక్కడ బీడి కాలనీ అనే ప్రాంతానికి రావడం జరిగింది. ముఖ్యంగా పేదల పక్షపాతిగా మన గౌరవ జగనన్న గారు పరిపాలన కొనసాగుతున్న సమయంలో అన్ని వర్గాల వారికి కూడా సమూలంగా న్యాయం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు పేద వర్గాలు, ముఖ్యంగా మేము అనుకుంటే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కూడా రాజకీయాల్లో కానీ అనేక డిపార్ట్మెంట్లలో కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఇప్పుడు మనం ముస్లింల విషయంలో మాట్లాడుకుంటే మేము ముఖ్యంగా ముస్లింలకు ముస్లింల పక్షపాతిని కూడా మన గౌరవ జగన్న గారు చూపించబడ్డారు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ కూడా మన ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ వ్యక్తి ఏ నాయకుడు కూడా ఊహించని విధంగా మైనార్టీస్కు అన్ని విధాలుగా కూడా సహాయం చేసి వాళ్ళకు ఆదుకోవడం జరిగింది. ఎందుకంటే మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు అని చెప్పి తెలుసుకున్న గౌరవ జగన్న గారు అన్ని ఒక డిపార్ట్మెంట్లలో కూడా రాజకీయంలో కానీ తర్వాత వాళ్ళు ఇతర సామాజిక వర్గాల్లో కానీ సొసైటీలో వాళ్ళకు మర్యాద దక్కాలంటే కూడా గౌరవ జగన్న గారి నాయకత్వంలోనే జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముస్లింలకు ఓటు బ్యాంకుగానే యూజ్ చేస్తారు చాలామంది ముందు నుంచి కూడా, కానీ గౌరవ జగన్న గారు రాజకీయాల్లో మంచి విప్లవాత్మక మార్పు ఇచ్చి మైనార్టీస్కు అన్ని విధాలుగా కూడా నామినేట్ పోస్టులు కానీ నామినేషన్ పోస్టులు కానీ ఇవ్వడం జరిగింది. డయాస్పైన ఇప్పుడు మీటింగ్లో చూస్తే అందరూ కూడా అన్ని పదవుల్లో గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కార్పొరేషన్ చైర్మన్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ డిప్యూటీ చైర్మన్లు కానీ తర్వాత అన్ని పదవుల్లో కూడా కొనసాగుతున్నారు. ముస్లిం పెద్దల వైసీపీకి మద్దతుగా ఉబేదుల్లా కాంపౌండ్ లో ఎన్నికల ప్రచారం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కార్యక్రమాలు ఎక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కానీ లేదు. ఆర్టీసీ డిపో కానీ బైపాస్ రోడ్డు కానీ ఈ సమ్మర్ కోర్ట్ స్టోరేజ్ కానీ ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేశాడు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి అతని ఓటర్ మీద లేదు చిన్నూరులో. అట్లే మళ్ళా వచ్చి ఎమ్మెల్యేగా అన్ని అమ్మి కానీ చుట్టుకుంటుంది, ఇంజిన్లు కానీ సెటిల్ కానీ గుర్తుంది, బ్యాంక్ పోయింది, ముఖ్యాలయం పోయింది, గుర్తింది
సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి మే 13న జరిగే పోలింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించాలని పొంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు. శనివారం పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2వ రోజు జరుగుతున్న 2వ దశ పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పీఓలు, ఏపీఓల విధులు, అనుసరించాల్సిన నియమాల గురించి శిక్షకులు వివరంగా తెలిపారు. ఇక్కడ మనకు పీఓ వచ్చి ఆ పోలీస్ స్టేషన్ మొత్తం కంట్రోల్ వచ్చి మొత్తం కూడా పీఓ హ్యాండిల్లో ఉంటుంది సార్. పీఓ కర్త కర్మక్రియ మొత్తము పీఓ పీఓ ఆధ్వర్యంలో మనకు ఎలక్షన్స్ జరుగుతూ ఉంటుంది. ఆయన మనకు వివిధ ఆన్సర్లు సర్టిఫికేట్ రాయడం అన్నీ కూడా ఆయన చేసుకోవాలి సార్. నెక్స్ట్ ఏపీఓ, ఏపీఓ వచ్చి పోలింగ్ ఆఫీసర్ 1, ఆయన దగ్గర మార్కుడు కాపీ ఉంటుంది సార్. మార్కుడు కాపీ ఉంటుంది, దాన్ని ఆయన గట్టిగా ఆ పేరు ఎవరైతే ఓటర్ వస్తారో ఆ ఓటర్ ఓటర్ యొక్క పేరు గట్టిగా చదివి వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు పాత నెంబర్ గట్టిగా చదివి వినిపించాలి. చదివి వినిపించి తర్వాత ఆ ఓటర్ మేల్ అయితే అంటే మగ పురుష ఓటర్ అయితే ఆయన పేరుకి అడ్డంగా దిగుగా మనం ఒక క్రాస్గా లైన్ వేస్తాం సార్. అంటే పెద్ద ఒకవేళ ఫిమేల్ అయితే క్రాస్గా లైన్ వేసి ఆ నెంబర్ దగ్గర రౌండ్ చూద్దాం. ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే లైన్ అడ్డం లైన్ గీసి ఆ నెంబర్ పైన స్టార్ గురి పెడతాం సార్. ఇది ఖచ్చితంగా ఏపీఓ యొక్క బాధ్యత. తర్వాత ఆ ఏపీఓ ఏం చేయాలి కదా, వాళ్ళు తెచ్చినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ మన మామూలుగా గుర్తింపు కార్డు ఉంటాయి, మామూలుగా ఎపిక్ కార్డు అంటూ ఉంటాయి, లేదంటే ఆధార్ కానీ ఏ ఇతర కార్డ్స్ కూడా కావాలి సార్. అవి మీరు చెక్ చేశారు, ఏపీఓ కార్డు చెక్ చేయాలి అవునా కాదా, చెక్ చేసి మీరేదా ఓపీఓ అంటే పోలింగ్ అధికారి 2 దగ్గరికి పంపించాలి. ఆయన 17A రిజిస్టర్ రాస్తారు సార్, 17A రిజిస్టర్ రాస్తారు. 2 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో 640 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందుకు 12 మంది రిసోర్స్ పర్సన్స్, సెక్టోరియల్ ఆఫీసర్లు 10 మంది ఉన్నారు. ప్రధానంగా ఈ శిక్షణ కార్యక్రమంలో ఈవీఎం, వివిప్యాడ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందికి ప్రాక్టికల్ గా అవగాహన కల్పించారు. థర్డ్ కంపార్ట్మెంట్ కూడా క్లోజ్ చేసి ఇక్కడ కూడా మనం అడ్రస్ ట్యాక్స్ సీల్ చేస్తాం. అందరితో ఈ కంట్రోల్ యూనిట్ అనేది ఫుల్గా మనకి ఈ పైన ఉన్న యూనిట్స్తో మనకి సంబంధం లేదు, ఈ ఒక్కటి మాత్రమే. తర్వాత బ్యాలెట్ యూనిట్ నుంచి ఒక వైర్ వచ్చింటుంది, ఈ బ్యాలెట్ యూనిట్లో ఉన్నటువంటి వైర్ తీసుకొని వచ్చేసి ఇక్కడ వివిప్యాట్లో చూపెట్టినాం. వివిప్యాట్లో రెడ్ వైపు రెడ్ బ్లాక్ వైపు బ్లాక్ ప్లగ్ చేస్తాం. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేస్తాం. 7 సీట్స్ అనేవి కంపల్సరిగా పడతాయి. ఇందులో మళ్ళీ ఈ కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నెంబర్ వస్తుంది, అదేవిధంగా డేట్ అండ్ టైం వస్తుంది, మనం ఎన్ని టోటల్ కోడ్ అనేది వస్తుంది, మాస్టర్ వల్ల ఈవీఎం ఇది రెడీ అని వస్తుంది. ఈవీఎం రెడీ అయినప్పుడు మాత్రమే మనం దీన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ వివిప్యాట్ కానీ బ్యాలెట్ యూనిట్ కానీ అన్నీ ఓకే ఉంటే ఇక్కడే చూపెట్టేస్తుంది, లేదు ఏదైనా ఎర్రర్ ఉందంటే చూపెట్టింది, మనం కనెక్షన్ సరిగ్గా ఇవ్వలేకపోయినా అన్నప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి దాన్ని కరెక్ట్గా కనెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తుంది, లేదా మ్యాక్సిమం పవర్ ఆన్ అండ్ ఆఫ్ 2 సార్లు చేస్తే చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే సర్దుపాయిస్తుంది. దానికని మనం భయపడి ఈవీఎం ఏదో మొరాయించింది ఇదేదో పనిచేయలేదని మాత్రము కంప్లైంట్ చేయకండి. ఇది 99.9% అన్నీ కూడా చిక్ అయ్యి మీ దగ్గరకు వస్తాయి, పనిచేయకుండా పోవడం అంటూ ఉండాలి. 5th పోలింగ్ ఆఫీసర్ వాళ్ళకి కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్ ఇస్తాము, వాళ్ళు బ్యాలెట్ రిలీజ్ చేస్తేనే ఓట్ అవుతుంది. మళ్ళీ మనకి బీప్ సౌండ్ జరిపిన తర్వాత మాత్రమే 2వ ఓటర్ని అనుమతించడానికి వీలుంటుంది. ఒకవేళ ఒక క్యాండిడేటు మొత్తం 17A రిజిస్టర్లో పేరు రాయించుకున్నాడు, ఏపీఓ దగ్గర కూడా మార్కుడు కాపీలో రిజిస్టర్ అయింది, తర్వాత పేపర్ స్లిప్స్ 2 తీసుకున్నాడు, పార్లమెంట్ దగ్గరకు వచ్చినాడు, పార్లమెంట్ దగ్గర వచ్చి మనం బ్యాలెట్ రిలీజ్ చేస్తాం, బ్యాలెట్ రిలీజ్ చేసిన తర్వాత నేను ఓటు వేయను అంటాడు, ఓటు ఇవ్వడం నేను లేకపోతా అంటాడు.
అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలా? తప్పనిసరి నోటా కన్నా వేయమని చెప్పాలా? ఎందుకంటే బ్యాలెట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, నోటా కన్నా వేసి వెళ్ళమని చెప్పాలి. అప్పటికి కూడా వేయని ముందుకేసుకుంటే మనము మళ్ళీ పవర్ ఆఫ్ చేసుకుంటాం. టెస్ట్ ఓటు కానీ, ఛాలెంజ్ ఓటు కానీ, టెండర్ ఓటు కానీ ఇలాంటివి మనకు సాధారణంగా ఎదురు కావు. ఛాలెంజ్ ఓటు వస్తే కూడా ఏజెంట్ ఛాలెంజ్ చేస్తాడు. మనము ఎవరైతే ఓటర్ ఉన్నారో ఆ ఓటర్ని నేరుగా పిఓ దగ్గర పంపేసి పిఓ దగ్గర అది చేర్చుకుంటూ ఉంటాడు. మనం పోల్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నిలుపుకూడదు. ఆ క్యాండిడేట్ అక్కడ పెట్టేసి మనం మిగతా వచ్చిన వాళ్ళ దగ్గర పోలింగ్ అనేది కంటిన్యూస్గా జరుపుకోవాలి. ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ గతంలో ఎన్నిసార్లు ఎన్నికల విధులు నిర్వహించినా కొత్తగానే ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణలో పీఓలు ఏపీఓల పాత్ర చాలా కీలకమైందన్నారు. ఈ విషయాన్ని గుర్తించుకుని విధులు నిర్వహించాలని కోరారు. కరువు ప్రాంతంలో సిరులు పండే నియోజకవర్గంగా మార్చేందుకు కంగన బద్దులైన వారిని మరోమారు ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్. మండల పరిధిలో మోదుగులపల్లి పంచాయతీలోని గాంధీపురంలో పర్యటించి రైతు పొలంలో ఉన్న మహిళలను నేరుగా కలిసి కరువు ప్రాంతమైన పొంగనూరులో పంటలు బాగా పండి రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకోవాలంటే ఆగిన ప్రాజెక్ట్ పూర్తవ్వాలని, వాటిని పూర్తి చేసి నీరు అందించే నాయకులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి అని ఫాన్ గుర్తుపై ఓటు వేసి తండ్రి కుమారుణ్ణి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సురేంద్ర, నేతలు పాపిరెడ్డి యాదవ్, పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి పార్టీల అభ్యర్థుల గెలుపుకు జన సైనికులు కృషి చేయాలని రాజంపేట పార్లమెంట్ కన్వీనర్ శ్రీనివాసరాజు కోరారు. పొంగనూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ కన్వీనర్ శ్రీనివాసరాజు హాజరయ్యారు. ఉమ్మడి పార్టీల కలయిక ఎలా సాగుతుంది మరియు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి అందరూ పనిచేసే విధంగా ఈ సమావేశం జరిగింది. ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలుపుకు కృషి చేసే విధంగా అందరూ పవన్ కళ్యాణ్ ఆశయాలతో ఆయన అడుగుజాడల్లో నడిచే విధంగా ఉండాలని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిరివేలు చిన్నారాయ్, ఎస్సీసెల్ అధ్యక్షులు చంద్రబాబు, బీసీసెల్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసులు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అరుణ, మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేష, జిల్లా కార్యదర్శి జావిద్ బాషా, చౌడేపల్లి మండల అధ్యక్షులు హేమంత్, పొంగనూరు పట్టణ అధ్యక్షులు మణికంఠ, పొంగనూరు రూరల్ అధ్యక్షులు పాముల హరి, సదం మండల అధ్యక్షులు నాగతేజ, పులిచెర్ల మండల అధ్యక్షులు చంద్రబాబు, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ వికాస్, సీనియర్ నాయకులు రమణ మరియు కమిటీ సభ్యులు, వీర మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. ఓటర్ స్లిప్పులు ఎన్నికల సిబ్బంది నుంచి అందకపోతే ఆన్లైన్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా, మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా పొందడానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. జరిగే యుద్ధంలో పేదల పక్షాన నిలబడే వైసీపీకి విజయం చేకూర్చేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిఆర్ఆర్ వారియర్స్ అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పొంగనూరు పట్టణంలోని దూళ్లవాళ్ల ఇండ్లు, తదితర ప్రాంతాలలో వారియర్స్ పర్యటించి వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిల గెలుపుకు ఫాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఉంటే
ఎద్రెడ్డి నాయకత్వం, ఎద్రెడ్డి నాయకత్వం, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, జై జగన్, జై జగన్, ఎద్రెడ్డి నాయకత్వం, ఎద్రెడ్డి నాయకత్వం, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం. ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ జగన్, మన గుర్తు జగన్, జై జగన్, ఎద్రెడ్డి నాయకత్వం, ఎద్రెడ్డి నాయకత్వం, జై జగన్, జై జగన్, ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ జగన్, మన గుర్తు జగన్, మన గుర్తు జగన్, మన గుర్తు జగన్, మన గుర్తు జగన్, ఎద్రెడ్డి నాయకత్వం, ఎద్రెడ్డి నాయకత్వం, జై జగన్, జై జగన్, ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ జగన్, మన గుర్తు జగన్, మన గుర్తు జగన్, మన గుర్తు జగన్, మన గుర్తు జగన్, మన గుర్తు. ఈరోజు 6వ వార్డులో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి పిఆర్ఆర్ వారియర్స్ అని అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇక్కడ మన పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారి కోసమైతేనేమి, మన మిథునన్న కోసమైతేనేమి, మన జగనన్న కోసమైతేనేమి, అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రతిరోజు వీళ్ళు మనకి ప్రచారం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 6వ వార్డులో చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా వెంట వచ్చి మేము వస్తున్నాము మీ వెంట అనేసి అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఎందుకంటే దానికంతటికీ కారణము మన జగనన్న చేస్తున్నటువంటి పథకాలైతేనేమి, అభివృద్ధి అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ మన పెద్ద ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా మన పెద్ద ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి అయితేనేమి, ఆయన ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆయన విచారించడం కానీ అవన్నీ దీనికంతటి కూడా కారణము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ సహకరించి ప్యారి గుట్టు పైన 2 ఓట్లు వేసి మన మిథునన్న గారికి అయితేనేమి, మన రామచంద్రారెడ్డి గారికి అయితేనేమి 2 ఓట్లు ప్యారి గుట్టు పైన వేసి మన నియోజకవర్గంలో పూర్తి మనకి భారీ మెజార్టీ ఇస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మా వెంట నడిచినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నన్ను బతికిస్తారు సార్, అందుకు సార్ నన్ను, నా బిడ్డ, నా కూతురు ఎప్పుకుంటా సార్, అన్నం తింటా ఉండం సార్, జగన్మోహన్ రెడ్డి గురించి అన్నం తింటా ఉండదు సార్, ప్రామిస్గా. నిన్న ఒక సెకండ్ డబ్బు లేదు రాని దానికి ఆడ అరిచేస్తా బ్యాంకులో సార్, దేవుని సజ్జిగా గురించి కదా ఇట్లా అయ్యింది అది మా బతుకు, ప్రామిస్గా సార్. వాళ్ళందరూ లేచి వెళ్ళిపోతాం అరవింద స్వామి ఇచ్చిరే మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది, ఇంటికాటికే పెన్షన్ వస్తుంది. సరేప్ప, ఈ దొంగలంతా వస్తే ఏరో. అవునప్ప, అవును, 100 ఏళ్ళు బతుకప్ప, 100 ఏళ్ళు బతుకప్ప, నిజమే. ఈ నెల రేపు నెల కూడా అట్లే కష్టం ఉంటుంది. ఎప్పుడు మర్చిపోకూడదు, నేను మర్చిపోను. దేవుడితో చనిపోదామా అనిపిస్తుంది, తోడుగా ఉండలేదు దేవుడి సాధి కదా. ఏం చేసి ఆఫీసులో ఫోటో లేదు నేర్చినాడు. అవును సార్, ఆఫీసులో పొంగనూరు నియోజకవర్గ ఎస్డీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్వర్ బాషా గెలుపు కోసం శనివారం పట్టణంలో నేషనల్ ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తమ అమూల్యమైన ఓటును గ్యాస్ సిలిండర్ గుర్తుపై వేయాలని అభ్యర్థించారు. ఎస్డిపిఐ పార్టీ నుంచి వరల్డ్ ఉమెన్స్ డ్రీమ్ నుంచి క్యాన్వాసింగ్ చేసి ఎస్డిపిఐ మీ అమూల్యమైన ఓటు సిలిండర్ గుర్తుకి సీరియల్ నంబర్ 5కి వేసి గెలిపించి వస్తుందని కోరుతున్నాను. పొంగనూరు నియోజకవర్గ ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీ పెద్దిరెడ్డి వెంకట మిథునరెడ్డిలను మరోసారి ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మైనార్టీ నాయకుడు సిద్దిక్ ఓటర్లను అభ్యర్థించారు. శనివారం పొంగనూరు పట్టణంలో యువతతో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటి వద్దకే సంక్షేమం అలాగే కొనసాగాలంటే జగనన్న మరోసారి సీఎం కావాలన్నారు.
భాగాన్ని ఈ నెల 5-6 తేదీల్లో వినియోగించుకోవాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని పొంగనూరు 165 అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని, ఈ నేపథ్యంలో పొంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి. ముస్లిం మైనార్టీలు వైసీపీతోనే ఉన్నారు ఎమ్మెల్సీ జకీ కానం. పోలింగ్ నిర్వహణపై పీఓలు ఏపీఓలకు శిక్షణ. ఉమ్మడి కూటమి అభ్యర్థుల గెలుపుకు జన సైనికులు కృషి చేయాలి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సార్ నమస్కారం.